పైనాపిల్ చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండు ఉష్ణ మండలపు వాతావరణంలో ఎక్కువగా పెరుగుతుంది పైనాపిల్ ఇందులో చాలా పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు కడుపులో మంట తగ్గిస్తుంది రోగ శక్తిని పెంచడంలో పైనాపిల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది పైనాపిల్ పోషకాల గని అని చెప్పవచ్చు పైనాపిల్లో ముఖ్యంగా విటమిన్ సి మ్యాంగనీస్ ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి పైనాపిల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి గుండె జబ్బులు మధుమేహం వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల ప్రమాదం నుంచి కూడా తప్పిస్తుంది కొన్ని అధ్యయనాల్లో తేలిన ఏమిటంటే జీర్ణక్రియకు బాగా సహాయపడుతుందట పైనాపిల్ ముఖ్యంగా నాన్ వెజ్ తిన్నప్పుడు దీని పనితనం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఎందుకంటే పైనాపిల్లో బ్రొమలైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ల సమూహం ఉంటుంది దీని ద్వారానే జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయటంలో కూడా సహాయపడుతుంది పైనాపిల్ విదేశాల్లో ముఖ్యంగా బ్రెజిల్ వంటి దేశాల్లో మనం నాన్ వెజ్ ఆర్డర్ చేస్తే తప్పకుండా పైనాపిల్ ను కూడా ఇస్తారట మాంసం త్వరగా జీర్ణం కాదు కాబట్టి పైనాపిల్ ని తీసుకోవటం వల్ల త్వరగా జీర్ణమవుతుంది అని అక్కడ మెనూలో దీన్ని చేరుస్తారట ఇక క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా తప్పిస్తుంది పైనాపిల్ మనందరికీ తెలుసు క్యాన్సర్ నియంత్రిత లేని కణాల పెరుగుదలతో కూడిన దీర్ఘకాలిక వ్యాధి అని దీని పురోగతి సాధారణంగా ఆక్సీకరణ ఒత్తిడి వల్ల జరుగుతుంది అయితే ఈ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించటంలో పైనాపిల్ ముఖ్య పాత్ర పోషిస్తుందట ఇక రోగ శక్తిని పెంచుతుంది పైనాపిల్ అలాగే వాపు లాంటి వాటిని కూడా అణిచివేసే గుణం ఉందట పైనాపిల్లో ఇక పైనాపిల్ తినేవారికి వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని కూడా కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే పైనాపిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి రోగ నిరోధక పనితీరును మెరుగుపరచడంలో చాలా వరకు సహాయపడతాయి ఇక ఆర్థరైటిస్ వంటి జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది పైనాపిల్ యునైటెడ్ స్టేట్స్ లోనే యాభై నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది పెద్దవాళ్లకి ఆర్థరైటిస్ జబ్బు ఉన్నట్టుగా కొన్ని అధ్యయనాల్లో తెలింది అయితే ఈ జబ్బు ఉన్న వారికి పైనాపిల్ ను తినిపించడం వల్ల పైనాపిల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తాయని తేలింది ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శస్త్రచికిత్సల తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది పైనాపిల్ ముఖ్యంగా కడుపుకు సంబంధించిన ఏదైనా శస్త్రచికిత్స జరిగితే వాపు మంట లాంటివి వస్తాయి ఈ మంటల్ని తగ్గించడంలో పైనాపిల్ చాలా బాగా పనిచేస్తుందట పైనాపిల్లోని బ్రోమలైన్ శస్త్రచికిత్స తర్వాత సంభవించే మంట వాపు మరియు ఇతర అసౌకర్యాలని తగ్గిస్తుందని తేలింది ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాలకు వచ్చే వాపు నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడతాయి అన్న విషయాన్ని కొన్ని అధ్యయనాలు ప్రూవ్ చేశాయి ఇక ఈ మధ్య స్నాక్స్ ఐటెమ్ గా కూడా పైనాపిల్ ని ఇస్తున్నారు ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అని తెలియజేస్తున్నారు వైద్యులు పైనాపిల్ ని రోస్ట్ చేసుకుని లేదా కాల్చి తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా వరకు మేలు చేస్తుందట ఇంకా పైనాపిల్ తినటం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అంటే చాలా అధ్యయనాలు ప్రమాదమేమీ లేదనే చెబుతున్నాయి కాకపోతే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రక్తాన్ని పలుచన చేయడానికి కొన్ని మందులు వాడుతూ ఉంటారు అవి వాడేవారు మాత్రం డాక్టర్ని సంప్రదించి పరిమాణానికి మించి తీసుకోకపోవడమే మంచిది అని కూడా కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు మరి కొంతమందికి కొన్ని పండ్లు పడవు అలర్జీ లాంటివి వస్తూ ఉంటాయి వారు కూడా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం అలర్జీ ఉన్నట్లయితే డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి పైనాపిల్ గురించి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక నుంచి పైనాపిల్ ను పిల్లలకు అలవాటు చేయండి మీరు ఎంచక్కా ఆరగించండి